హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నా ఇల్లు. థంబ్నైల్ చూస్తే మీకు అందరికీ అర్థమైపోయింది కదండి, నేను ఒక పాత జీన్ ప్యాంట్ని యూజ్ చేసి ఒక 4 మంచి ఐటమ్స్ అయితే తయారు చేసుకున్నానండి. నేను ఏ ఐటమ్స్ తయారు చేసుకున్నాను, ఎలా చేసుకున్నాను అనేది వీడియో చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మన ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉంటాయండి, అన్నీ కూడా హౌస్ వైఫ్కి చాలా మంచిగా యూజ్ అవుతాయి. ఈ వీడియో కనుక చూశాక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే చూసేద్దాం. దీనికోసం నేను ఒక జీన్ ప్యాంట్ అనేది తీసుకున్నానండి, పాతది, చాలా పాతది అయిపోయింది అనమాట. ఇది తీసుకున్నాను కింద వైపు కాళ్ళ దగ్గర నుంచి 14 ఇంచెస్కి పైకి ఇలా వార్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఇదైతే పక్కన పెట్టుకుందాం, తర్వాత అదేం చేస్తానో చూద్దాం. ఇప్పుడు మన సెంటర్లో ఇలా ఓపెన్ చేసుకొని 2 పీసులని కూడా ఇలా ఓపెన్ చేసి కట్ చేసుకొని ఇలా మన సెంటర్ ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, ఇటువైపు అటువైపు కూడా మనకి క్లాత్ ఒకటి ఎక్స్ట్రా కనిపిస్తుంది కదా, అది 2 కూడా ఇలా కట్ చేసుకోవాలన్నమాట నీట్గా. ఇలా 2 పీసులు కూడా క్రాసులు లేకుండా కట్ చేసుకొని ఒకదానిపైన ఒకటి ఇలా పెట్టి చూసినట్లయితే నీట్గా ఉంటుంది కదా. ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట, 2 ఒకటే సింగిల్ పీస్ అయ్యడానికి ఇలా జాయిన్ చేసుకుంటున్నాను. ఇలా సింగిల్ పీస్ అయిన తర్వాత దీన్ని ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసుకొని 4 వైపులా కూడా చూస్తున్న విధంగా ఇలా కార్నర్లో 2.5 ఇంచెస్ అనమాట, 4 వైపులా ఇలా స్క్వేర్ బాక్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. ముందుగా ఇలా డ్రా చేసుకొని 2.5 ఇంచెస్ 4 వైపులా కూడా ఇలా పీసులు అనేది కట్ చేసుకోవాలి. మిగిలిన ప్యాంట్ క్లాత్లోంచి ఒక 4 ఇంచెస్ పీస్ అయితే ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను. బ్యాగ్కి మనకి హ్యాండిల్స్లో యూజ్ అవుతాయి కదా, అందుకోసం చెప్పేసి ఇందులో పీస్ ఇలా కట్ చేసుకొని 4 ఇంచెస్ మార్క్ చేసి కట్ చేసాం కదండి, దీన్ని సెంటర్కి 2 ఇంచెస్కి మళ్ళీ కట్ చేసుకున్నమాట. ఇలా ఓపెన్ చేసుకుని 2 ఇంచెస్కి సెంటర్లో కట్ చేసుకుంటాం. 2 ఇంచెస్ బెల్ట్స్ అనమాట మనకి వస్తాయి. ఇవి మళ్ళీ కూడా మనం చక్కగా ఫోల్డ్ చేసుకుని స్టిచ్ అయితే వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేసుకుంటే మనకి బ్యాంగ్ హ్యాండిల్స్ అయితే రెడీ అవుతాయి. ఇలా నేను 2 చేసుకున్నానండి. ఈ 2 కూడా మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా మన ప్యాంట్ క్లాత్ అనేది, దీనిపైన ఎలా అటాచ్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను. నీట్గా కిందకి పరుచుకొని సెంటర్ ఫోల్డ్ చేసినట్లయితే మనకి సెంటర్ పాయింట్ దగ్గర కొంచెం మార్క్ చేసుకొని ఆ సెంటర్ నుంచి కూడా అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ మార్క్ చేసుకొని 2 ఇంచెస్ దగ్గర మన ఈ ఏవైతే తయారు చేసుకున్నామో బెల్ట్ అక్కడ స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 వైపులా కూడా వీడియోలో చూపించినట్టు స్టిచ్ అయితే వేసుకోవాలి. 2 వైపులా కూడా హ్యాండిల్స్ అటాచ్ చేసేసానండి. దీనికి లైనింగ్ అటాచ్ చేయడం కోసం ఒక పీస్ అయితే ఇలా తీసుకున్నాను. మనం ఏదైతే ముందు జీన్ ప్యాంట్ క్లాత్ తయారు చేసుకున్నామో దాన్ని ఇలా లైనింగ్ పై వైపు ఇలా పెట్టి చుట్టూ కూడా నేను పిన్నులు అనేవి జరగకుండా ఉండడానికి పెట్టుకున్నాను అండి. చుట్టూ స్టిచ్ వేసి ఒకవైపు మాత్రం స్టిచ్ వేయకుండా ఉంచుకోవాలన్నమాట. నేను మొత్తం అంతా స్టిచ్ వేసేసాను. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో అంతా కట్ చేసుకొని ఈ కార్నర్స్లో చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకుంటే మనకి షేప్ అనేది బాగుంటుంది. ఎక్కడైతే మనం ఓపెన్ ఉంచుకున్నామో ఆ వైపు నుంచి ఇలా లోపలికి రివర్స్ చేసుకుంటే అంతా మనకి లైనింగ్ లోపలికి వెళ్ళిపోయి నీట్గా ఉంటుంది. లోపల వైపు ఇలా నీట్గా ఫినిషింగ్ చేసుకుని చేతితో సర్దుకున్నట్లయితే బాగుంటుంది. చుట్టూ కూడా పైనుంచి మరొక స్టిచ్ అనేది వేసుకున్నానండి. ఇలా ఫోల్డ్ చేసుకుని ఒక 1 ఇంచ్ వెడల్పు ఆ పై భాగాన 1 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని అటువైపు ఇటువైపు కూడా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక పాదం వరుస స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఇలా 2 వైపులా కూడా స్టిచ్ వేసుకున్నాను. వెనక వైపు చూపిస్తున్నాను కదండి, ఇలా నేను ఈ స్టిక్కర్ ఉంటుంది కదా మనకి హ్యాండ్ బ్యాగ్స్కి వాటికి ఇస్తుంటారు, ఇదైతే అటువైపు ఇటువైపు నేను ఇలా స్టిచ్ అయితే వేసుకుంటున్నాను. ఇది ఇలా స్టిచ్ చేశాక సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వీడియోలో క్లిప్ చూపిస్తున్నాను కదండి, ఒక వీడియో మిస్ అయింది. ఇక్కడ ఫింగర్ మార్క్ చూపించిన దగ్గర స్టిచ్ వేసుకోవాలి. 2 స్టిచ్ వేసిన తర్వాత ఈ కార్నర్స్ ఉన్నాయి కదండి మనం కట్ చేసుకుంది, ఇక్కడ కూడా అటువైపు ఇటువైపు ఇలా స్టిచ్ వేసుకున్నాను. ఇంకా మనం రివర్స్ చేసుకుని చూసినట్లయితే మనకు బ్యాగ్ అయితే రెడీ అయిపోయింది. బ్యాగ్ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది కదండి. ఇది కొంచెం ఎంప్టీగా ఉంది కదా, దీనిపైన కొంచెం డిజైన్ ఏదైనా చేద్దామని నేను ఒక పిక్చర్ అయితే ఇలా పెన్సిల్తో డ్రా చేసుకున్నాను. దీన్ని కార్బన్ పేపర్ యూజ్ చేసి బ్యాగ్ పైన అయితే ఇలా ప్రింట్ చేసుకున్నాను. లోపల పెయింట్ అనేది అంటుకోకుండా ఉండడానికి స్టిఫ్ కోసం ఒక ప్లాంట్ పెట్టి ఇలా యాక్రిలిక్ పెయింట్స్తో అయితే నేను పెయింట్ అయితే చేసుకుంటున్నాను. కొంచెం లుక్ బాగుంటుందని చెప్పేసి ఒక షాపింగ్ ట్రాలీ మొత్తం కూడా ఇలా ఫిల్ అయినట్టు ఒక పిక్చర్ అయితే డ్రా చేస్తున్నాను. దీనిపైన కొటేషన్ వచ్చి జస్ట్ కీప్ ఫిల్లింగ్ అని ఇది బాగుందని చెప్పేసి ఇలా అయితే నేను
వేసుకున్నానండి. మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కొంచెం ఓపిక చేసుకొని కాస్త టైం స్పెండ్ చేస్తే చాలండి, మంచి మంచివన్నీ మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు కదా. ఇదైతే నేను ఇంకొక ప్యాంట్తో మా పాపకి స్నాక్స్ బ్యాగ్ కోసం అని చెప్పేసి ఇలా తయారు చేశాను. దీనికి అయితే నేను లైనింగ్ వేయలేదు, మీకు లైనింగ్ వేయాలి లేకపోతే వేసుకోవసరం లేదు. దీనిపైన గుడ్ ఫుడ్ గుడ్ మూడ్ అని చెప్పేసి ఇలా చిన్న క్యాప్షన్ అయితే రాశాను. ఎలా ఉందండి, నచ్చిందా? అలాగే ఆ ప్యాంట్లో పీస్కి మెడిసిన్ వేసుకోవడం చెప్పేసి ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్ వేసుకోవడానికి ఇలా నేను ఒక బ్యాగ్ అయితే చిన్నది చేసుకున్నాను అండి. దీనిపైన స్టే స్ట్రాంగ్ అని చెప్పేసి ఇలా వేసుకున్నాను. నేను తయారు చేసుకున్న ఈ బ్యాగ్స్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో మిగిలిన ప్యాంట్ పీస్ తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా 6 ఇంచెస్ మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకున్న ఈ పీస్ని సెంటర్లో కట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. నీట్గా కూడా చుట్టూ ఏవైనా వేస్ట్ క్లాత్లు ఉన్నా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా ఓపెన్ చేసుకొని సెంటర్లో కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసుకున్న ఈ రెండు పీసులని కూడా ఒకదానికి ఒకటి ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా క్లాత్ ఒకదానిపై ఒక జాయింట్ చేసిన తర్వాత దీన్ని 9x11 ఇంచెస్ అనేది క్లాత్ వెడల్పు పొడవు ఉండాలి. లైనింగ్ కూడా సేమ్ అదే సైజ్ తీసుకొని రెండు వైపులా కూడా ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసాక క్లాత్ అయితే ఇలా రివర్స్ చేస్తున్నాను. మనకి లైనింగ్ క్లాత్ లోపలికి వచ్చేసి మన మెయిన్ క్లాత్ అనేది బయటకు వస్తుందన్నమాట. ఫినిషింగ్ నీట్గా ఉండడం కోసం లైనింగ్ వేస్తున్నాను. అలాగే దీనికి ఇప్పుడు జిప్ అటాచ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా జిప్ అయితే ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒకవైపు క్లాత్కి జిప్ అయితే ఇలా స్టిచ్ చేశాను కదండి, ఇప్పుడు రెండో వైపు క్లాత్ ఇలా తీసుకొని మనకి ఆ వైపు జిప్కి ప్లేస్ ఉంది కదా, దానిపైన ఇది పెట్టి మరొక స్టిచ్ వేసుకున్నట్టయితే మనం క్లాత్కి ఇలా జిప్ అటాచ్ చేసుకోవడం ఈజీ అయిపోతుంది అన్నమాట. చూసారు కదా, ఇలా రెండు వైపులో కూడా నేను జిప్ అనేది ఇలా పెట్టుకున్నాను. దీన్ని రివర్స్ చేసుకొని మళ్ళీ జిప్ అనేది దగ్గరికి వేసుకొని సెంటర్లో జిప్ అనేది సెంటర్కి వచ్చేయాలన్నమాట. సెంటర్కి వచ్చేసి ఇలా అటువైపు ఇటువైపు కూడా స్టిచ్ వేసుకోవాలి. ఒకవైపు స్టిచ్ వేసుకున్న తర్వాత రెండో వైపు హ్యాండిల్గా యూజ్ అవుతుందని ఒక చిన్న పీస్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటున్నాను. లోపల వైపు మనకి జిప్ ఎక్కడైతే ఉందో దాని కింద వైపున ఇలా మనం పెట్టుకున్న ఈ కుట్టుకున్నాం కదా, దాన్ని పెట్టి ఒక స్టిచ్ వేసి ఆ చివరిన మళ్ళీ స్టిచ్ వేసి క్లోజ్ చేసేయాలన్నమాట. ఇలా రెండు వైపులా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ వెడల్పు 1 ఇంచ్ పొడవుతో ఇలా చిన్నగా 4 వైపులా బాక్స్లా ఇలా మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న విధంగా మనం 4 పీసులను కూడా ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా క్లాత్ ఇలా పట్టుకొని ఇలా కార్నర్కి చూస్తున్నారు కదా, ఇలా వీడియోలో ఎలా అయితే చూపించానో అలా క్రాస్గా ఫోల్డ్ చేసుకొని 4 వైపులా కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 4 వైపులా స్టిచ్ వేసుకున్న తర్వాత జిప్ ఇలా ఓపెన్ చేసి రివర్స్ చేసినట్లయితే ఒక మనకి ఒక మంచి పౌచ్ అనేది రెడీ అయిపోతుందండి. ఒక 1.5 గంట 20 నిమిషాలు ఇలా టైం స్పెండ్ చేసామంటే మనకి ఈజీగా పిల్లలకి స్టేషనరీ పౌచ్ కావచ్చు, లేదంటే మనకు కూడా మనీ పెట్టుకునే పౌచ్ మార్కెట్కి వెళ్ళేటప్పుడు చిన్నగా బాగుంటుంది. ఇది నేను ఒక బౌ అనేది ఇలా క్లాత్తో జీన్ క్లాత్తో తయారు చేసి దీనికి ఇలా పెట్టాను, కొంచెం చూడడానికి షో బాగుంటుందని చెప్పేసి. చూసారా, చాలా ఈజీగా మనకి పౌచ్ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా అండి? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నేను ఇంకొక జీన్ ప్యాంట్తో మా పాపకి డబల్ జిప్పర్ పౌచ్ ఒకటి కుట్టానండి, స్టేషనరీ అవి పెట్టుకోవడానికి అని చెప్పేసి. దీనిపైన నేను ఒక పెన్సిల్ అలాగే ఎరేజర్ పిక్చర్ కూడా ఇలా డ్రా చేశాను. మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మిగిలిన క్లాత్ ఉంది కదండి, దానిపైన నేను ఈ 2 పాకెట్స్ని కూడా ఇలా తీసేసి పక్కన పెట్టుకున్నాను. ఒకవైపు పీస్ ఉంది కదా, ఈ ఒకవైపు పీస్ని ఇలా మొత్తం ఓపెన్ చేసి కట్ చేసుకున్నాను అనమాట. నీట్గా క్రాసులు లేకుండా ఇలా కట్ చేసుకున్నాను, ఎంత పొడవు ఉంటే అంత పొడవు. అలాగే ఈ 2 పాకెట్స్ని కూడా దీనిపైన స్టిచ్ వేసుకుంటున్నాను. పైన పాకెట్ నేనైతే తీసేసానండి, ఇంకా మీరు తీయకుండానే ఉంచండి, నాకు తెలియక నేను తీసేసాను. మీరు ఒక పాకెట్ మాత్రమే తీసి ఇలా చుట్టూ కూడా స్టిచ్ వేసుకోండి. నేను 2 కూడా ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇది ఎంతైతే ఉందో అంత సైజు కార్డ్బోర్డ్ తీసుకునండి. దీనికన్నా కూడా ఒక 1 ఇంచ్ తక్కువ, 4 వైపులా ఒక 1 ఇంచ్ తక్కువ పెట్టి కార్డ్బోర్డ్ కట్ చేసుకున్నాను. ఈ కార్డ్బోర్డ్ పైన మనం తయారు చేసుకునే పీస్ పెట్టి గ్లూ గన్తో నేనైతే అటాచ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర గ్లూ గన్ లేకపోతే ఫెవిక్విక్తో కానీ, లేకపోతే స్ట్రాంగ్ గ్లూ ఉంటుంది కదా దాంతో కానీ మీరు ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. చక్కగా ఈ గ్లూతో అది చక్కగా స్టిక్ అవుతుందన్నమాట. 4 వైపులా కూడా గ్లూ పెట్టేసుకున్నాను.
ఒక క్లాత్ అనేది ఇలా జీన్ క్లాత్ ఇలా నేను హ్యాంగింగ్లో ఇలా తయారు చేసుకుని దీన్ని కూడా గ్లూ పెట్టి స్టిక్ చేసుకుంటున్నాను. మనకి హోల్డింగ్ ఉండాలి కదా, ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత దీనిపైన కూడా ఎంప్టీగా ఉందని చిన్న ఒక కొటేషన్లా చిన్నది రాశాను, హెలో పుట్ హియర్ అని చెప్పేసి. ఇది మనం ఎక్కడైనా ఇలా మేకప్ కానీ ఏదైనా హ్యాంగ్ ఇలా హ్యాంగ్ చేసుకుని మనకి నచ్చినవన్నీ ఇలా పెట్టుకోవచ్చు, పిల్లల స్టేషనరీ పెట్టుకోవచ్చు, లేకపోతే మనకి డ్రెస్సింగ్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు, కిచెన్లో మీకు ఏది ఆర్గనైజర్ లేకపోతే ఇలా పెట్టుకోవచ్చు, అది మీ చాయిస్ అన్నమాట. చాలా ఈజీగా ఒక ఆర్గనైజర్ అయితే రెడీ అయింది కదండి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వీడియో అండి, మనకి ఇంకా మిగిలిన పీస్ ఉంది కదా, దీన్ని కూడా మనం వేస్ట్ చేయొద్దు. ఇది కూడా చక్కగా నీట్గా మనకి పాకెట్స్ వర్క్ కూడా ఇలా కట్ చేసుకొని ఎడ్జెస్ అన్నీ తీసేసి క్రాస్ పీసులు ఏమీ లేకుండా ఇలా తీసేసి ఇవన్నీ కూడా స్ట్రైట్గా నేను 2-2 inches విత్ వచ్చేటట్టు ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా ఒకే లైన్లో రావడానికి ఒకదానిపైన ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకు ఒకటే సింగిల్ పీస్లో వస్తుంది. ఇలా 3 కూడా జాయిన్ చేసుకున్నాను అన్నమాట, ఒకటే సింగిల్ పీస్ వచ్చింది కదా. నేను ఇది హెడ్ బ్యాండ్ చేయడం కోసం అని చెప్పేసి ఒక హెడ్ బ్యాండ్ తీసుకున్నానండి, ప్లెయిన్ది. దానికి మనం స్ట్రైప్గా తీసుకున్నాం కదా ఈ జీన్ క్లాత్ అనేది, చివరిలో చిన్న హార్ట్ లూప్ పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రాస్గా చుట్టూ కూడా చుట్టుకోవాలి. ఫోల్డింగ్ వైపు పైన ఉండి మనకి థ్రెడ్ కనిపించేవి ఉంటాయి కదా, అది లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఒకదానిపైన ఒకటి ఇలా క్రాస్గా చుట్టూ చుట్టుకుంటే మనకి నీట్గా మంచి డిజైనర్ హెడ్ బ్యాండ్ అనేది జీన్ రెడీ అవుతుంది. చివరిలో కూడా గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవాలి. ఇలా పర్ల్ బీడ్స్ ఉన్నాయండి నా దగ్గర, చుట్టూ కూడా ఈ పర్ల్ బీడ్స్ చిన్నగా గ్లూ పెట్టి ఇలా స్టిక్ చేసుకున్నాను. ఎలా అనిపించిందంటే చాలా బాగుంది కదా, చాలా ఈజీగా మంచి బ్యూటిఫుల్ హెడ్ బ్యాండ్ అయితే మీ పిల్లలకి మీరు రెడీ చేసుకోవచ్చు. ఒక్క జీన్ ప్యాంట్తో నేను చేసుకున్న ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీకు ఎలా అనిపించాయో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఉంటాయి. ఇంకా ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.